బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తలకని, ఆయన ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే అర్థమైపోతుందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె ఎక్స్ వేదికగా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. స్వయాన ముఖ్యమంత్రికి గుంట భూమి ఎక్కువగా వచ్చిందంటే ఇక సామాన్యుల సంగతి దేవుడెరుగు అన్నారు. ఉన్నోళ్లకు లేనట్టుగా, లేనోళ్లకు ఉన్నట్టుగా సర్వే నెంబర్ల వరకు మార్చి చూపించే మాయాజలమే ధరణి అన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చినట్లు రాష్ట్రంలో ఏ ఊరు చూసినా ధరణి గోసలే కనిపిస్తున్నాయన్నారు. తహసీల్దార్ దగ్గర నుంచి కోర్టుల దాకా అందరికీ ధరణి బాధలే ఉన్నాయన్నారు. రైతుల భూములను గుంజుకుని కోర్టుల చుట్టూ తిప్పుతూ ధరణే ధైర్యం అని చెప్పడానికి దొరకు ఆయన బందిపోట్లకు సిక్కుండాలన్నారు. ఇక భూ వివాదాల కోసం కాదు, ముమ్మాటికి దొర ఊదోపిడి కోసమే తెచ్చుకున్న పథకం ధరణి అని పేర్కొన్నారు. బందిపోట్ల ఆస్తులను పెంచడానికి అమలు చేసిన పథకం ఇది అని ఆరోపించారు. ధరణి తిప్పలు తప్పాలంటే దొర నియంత పాలనను బొంద పెట్టడం ఒక్కటే మార్గం అన్నారు. ఎన్నికల కారుకి కారు కాల్చి వాత పెట్టడే ఒక్కటే పరిష్కారమన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక ధరణి తప్పుల తడకని, ఆయన ఎన్నికల అఫిడవిట్ చూస్తేనే అర్థమవుతుందని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆమె ఎక్స్ వేదికగా కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. స్వయాన ముఖ్యమంత్రికి గుంట భూమి ఎక్కువగా వచ్చిందంటే ఇక సామాన్యుల సంగతి దేవుడెరుకు అన్నారు. ఉన్నోళ్లకు లేనట్టుగా, లేనోళ్లకు ఉన్నట్టుగా సర్వే నెంబర్ల వరకు మార్చి చూపించే మాయాజలమే ధరణి అన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చినట్లు రాష్ట్రంలో ఏ ఊరు చూసినా ధరణి గోసలే కనిపిస్తున్నాయన్నారు. తహసీల్దార్ దగ్గర నుంచి కోర్టుల దాకా అందరికీ ధరణి బాధలే ఉన్నాయన్నారు. రైతుల భూములను గుంజుకుని కోర్టుల చుట్టూ తిప్పుతూ ధరణే ధైర్యం అని చెప్పడానికి దొరకు ఆయన బందిపోట్లకు సిగ్గుండాలన్నారు. భూ వివాదాల కోసం కాదు, ముమ్మాటికి దొర భూతూపిడి కోసమే తెచ్చుకున్న పథకం ధరణి అని పేర్కొన్నారు. ఇక బందిపోట్ల ఆస్తులను పెంచడానికి అమలు చేసిన పథకం ఇది అని ఆరోపించారు. ఇక ధరణి తిప్పలు తప్పాలంటే దొర నియంత పాలనను బొంద పెట్టడం ఒక్కటే మార్గమని అన్నారు. ఎన్నికల్లో కారుకి కర్రు కాల్చి వాత పెట్టడం ఒక్కటే పరిష్కారమన్నారు.